సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రీ ఫైర్ అయితే ఇండియాలో బ్యాన్ అయిపోయింది అని చాలామంది అంటున్నారు, కానీ ఫ్రీ ఫైర్ అనేది ఒక సింగపూర్ యాప్. సో ఫ్రీ ఫైర్ అనేది ఎందుకు బ్యాన్ అయ్యిందంటే, ఫ్రీ ఫైర్ టెన్సన్ కంపెనీతో లింక్ అయ్యి ఉంది. సో టెన్సన్ కంపెనీ అనేది ఒక చైనా కంపెనీ. సో అందుకని ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ చేస్తారు. మరి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని అయితే ఎందుకు బ్యాన్ చేయలేదు అంటే, సో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేది టెన్సన్తో లింక్ అప్ అయ్యలేదు, అందుకని ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఇండియాలో బ్యాన్ అవ్వలేదు. అండ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చేసి టోటల్గా గరీనా వాళ్ళదే డెవలప్మెంట్. గరీనా కంపెనీ వచ్చేసి సింగపూర్ కంపెనీ. సో ఫ్రీ ఫైర్ ఆల్రెడీ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే గేమ్ నార్మల్గానే వస్తుంది, కాబట్టి వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. బట్ వాళ్ళకి ఒక ప్రాబ్లం అయితే ఉంది, అదేంటంటే ఎప్పుడైతే మనకి గరీనా ఫ్రీ ఫైర్ ఇంకో నెక్స్ట్ అప్డేట్ అయితే వస్తుందో ప్యాచ్ అప్డేట్, సో అప్పుడు వీళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది. సో ఏమని చూపిస్తుందంటే వీళ్ళకి అప్డేట్ చేయమని అడుగుతుంది. సో మనమైతే అప్డేట్ మీద నొక్కంగానే ప్లేస్టోర్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ప్లేస్టోర్కి వెళ్ళినప్పుడు యాప్ ఈజ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. సో అప్పుడు మనకి అప్డేట్ చేయడానికి కుదరదు. అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి రావాల్సిందే, లేదంటే వీళ్ళు గూగుల్ నుంచి ఏపీకే ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేంటంటే సో ప్యాచ్ అప్డేట్ వస్తుంది కదా, సో ఆ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు నార్మల్గానే మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు. సో ఎవరికైతే మొబైల్ అయితే సపోర్ట్ చేయదు వాళ్ళైతే ఇట్లా ఏపీకే ఫైల్స్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకొని ఆడొచ్చు. ఎవరికైతే మొబైల్ సపోర్ట్ చేస్తుందో ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి, వాళ్ళు బెటర్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఆడడమే బెటర్. ఎందుకంటే ఒకవేళ ఫ్రీ ఫైర్ అప్డేట్ కనుక వస్తే ప్యాచ్ అప్డేట్, వీళ్ళైతే డైరెక్ట్గా గూగుల్ ప్లేస్టోర్లో నుంచి వెళ్ళి అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఫ్రీ ఫైర్ వాళ్ళైతే పద్దాకలా ఏపీకే ఫైల్స్ మీదే డిపెండ్ అయి ఉండాలి. సో ఫ్రీ ఫైర్ అయితే ఇండియాలో కంప్లీట్గా బ్యాన్ అవ్వలేదు, ఎందుకంటే గరీనా ఫ్రీ ఫైర్ ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే డౌన్లోడ్ చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ గేమ్ నార్మల్గానే వస్తుంది. సో ఫ్రీ ఫైర్ అయితే కంప్లీట్గా బ్యాన్ అవ్వలేదు. సో ఒకవేళ ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ చేసేస్తారేమో కంప్లీట్గా, అప్పుడు మీరైతే గేమ్ కూడా ఓపెన్ చేయలేరు ఫ్రీ ఫైర్. సో ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి రావాల్సిందే, అందుకని ఫ్రీ ఫైర్ మ్యాక్స్ డౌన్లోడ్ చేసి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఆడడం నేర్చుకోండి. ఎందుకంటే గ్రాఫిక్స్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, గ్రాఫిక్స్ సౌండ్ ఎఫెక్ట్స్, అందుకని ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని అయితే డౌన్లోడ్ చేసి ఆడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.